నిజం చెప్పేస్తాను, పని అయింది ఈ ఇంకా ఇంకా ఎక్కువ వచ్చింది, అది పని అవ్వలేదు మీకు చెప్పాను కదా, అది పని అవ్వలేదు. బయటకు ప్రజలకు ఉపయోగపడే పథకాలను రద్దు చేయడం అనేది ఒక దారుణమైన విషయం. ఈ అన్నా క్యాంటీన్లు కూడా ఈ రాజకీయ కారణాలతో ఆగిపోయింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందు కొనసాగిన ఈ పేదవారికి 5 రూపాయలకి భోజనం పెట్టే ఈ పథకాన్ని నిర్దాక్షిణ్యంగా కేవలం రాజకీయ లబ్ధి కోసం ఈ పథకాన్ని ఆపేశారు. ఇటువంటి బృహత్తరమైన పథకాన్ని మళ్ళా కొనసాగిస్తామని ఎలక్షన్ ముందు NDA కూటమి మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటువంటి పథకం ఏదో ఎవరో ఒక పేరున ఏదో ఒక రూపంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. రకరకాల పనుల మీద పట్టణాలకు వస్తుంటారు, వారికి బయట భోజనం చేయాలంటే చాలా ఖరీదుగా ఉంటుంది. అటువంటి వాళ్ళకి 5 రూపాయలకే పొద్దున పూట అల్పాహారం మధ్యాహ్నం భోజనం అందించాలన్న ఒక సంకల్పంతో ఈ పథకాన్ని మళ్ళా పునఃప్రారంభించారు. ఇది అందరికీ తెలుసు, అందరి మనస్సాక్షికి తెలుసు, పట్టెడు అన్నం పెట్టడం అనేది మన ధార్మిక ఆలోచనలో ఒక భాగం. అటువంటి ఈ అందరికీ అన్నం అందే విధంగా ఈ రోజున ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభించాం వర్మగారితో కలిసి. NDA ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చాయో అవన్నీ అమలు చేస్తాము అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ గారి పేరుతో జరగాలని చెప్పినప్పటికీ ఆ పేరున పిల్లలకు మధ్యాహ్న భోజనం పథకానికి ఆ పేరు పెట్టినందువలన గతంలో ప్రారంభించిన ఈ అన్నా క్యాంటీన్లు ఇదే పేరుతో NDA ప్రభుత్వంలో కొనసాగుతాయి. పేదలందరికీ ఆహారం అందే విధంగా మరో ఇంకొన్ని అవుట్లెట్లను ఇక్కడ ప్రారంభించడానికి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ముందుకు సాగుతాయని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం. రాష్ట్రం చెప్పాక మొదలయ్యే మనందరికీ తెలుసు, అందరూ ఇక్కడ భోజనం తినేవాళ్ళమే. మరి ఏదైతే ఒక దుర్మార్గుడు పరిపాలనకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి పేదవాడి కోసం ఆలోచించకుండా అతను పొట్టే నింపుకోవడానికి ఈ అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. చాలా దారుణం ఇచ్చేదంటే ప్రతి పేదవాడు ఇబ్బంది పడ్డాడు. అయినా ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పెట్టారు. అందులో ముఖ్యంగా పిఠాపురం 4 సంవత్సరాలు మనం కంటిన్యూగా భోజనాలు పెట్టాం. మొన్ననే ముగించాం అన్నా క్యాంటీన్ స్టార్ట్ అవుతున్న సంతోషంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఇవాళ హరిప్రసాద్ గారు, నేను, కృష్ణరాజు గారు అందరం కలిసి ఈరోజు అన్నా క్యాంటీన్ ఇక్కడ ప్రారంభించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. మరి అలాగే గొల్లపురంలో ఇదివరకే శాంక్షన్ అయ్యి మనం సైట్ అలాట్ చేసాం, అలాగే ఉప్పాడలో కూడా సైట్ అలాట్ చేసాం. పవన్ కళ్యాణ్ గారు ఆ రెండింటికి కూడా శాంక్షన్ పట్టుకొచ్చి అట్లా కూడా మొదలు పెడతారు. అంటే ఓవరాల్గా ప్రతి పేదవాడికి ఇప్పుడు అన్నం వెళ్ళాలి. అప్పుడు ఉప్పాడలో మనం ఎందుకు పెట్టామంటే మత్స్యకారులు వేటకి నిషేధం, 2 నెలలు వేట ఉండదు. అలాగే తుఫాన్ వస్తే వాళ్ళకి పనులు ఉండవు, భోజనం ఉండదు. దానికి కూడా మన ఉప్పాడలో కూడా ప్రపోజల్ పెట్టి అది మొన్న నేను పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళినప్పుడు కూడా రిక్వెస్ట్ కూడా ఇచ్చాం.
ఏది ఏమైనా పేదవాడికి గుప్పుడు అన్నం పెట్టాలన్న దృక్పథంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని 54 గ్రామాల నుంచి ప్రజలు వస్తారు. ఇక్కడ 1 రూపాయి పెట్టుకుని టిఫిన్ తిని పరిస్థితి ఉండదు. అంచేత అన్న క్యాంటీన్లో 5 రూపాయలకి భోజనం ఉంది, టిఫిన్ ఉంది, అన్ని సదుపాయాలు ఈ ప్రభుత్వం ఏర్పరుస్తుంది కాబట్టి అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి, ఇది పేదల ప్రభుత్వం, పేదవాడి కోసం పనిచేసే ప్రభుత్వం చంద్రబాబు పవన్ కళ్యాణ్ అని చెప్పి తెలియజేస్తాను. ఉప్మా ఉంటుంది, పూరి ఉంటుంది, మళ్ళీ పప్పు ఉంటుంది, కర్రీ ఉంటుంది, సాంబార్ ఉంటుంది, అదేవిధంగా పెరుగు ఉంటుంది, నీట్గా ఉంటుంది భోజనం. ఎందుకంటే ఏం కావాలి చెప్పు, ఒకసారి ఇక్కడ తిన్నామంటే ఇంట్లో ఆడవాళ్ళతో తగ్గమంటే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని పేదవాడికి కష్టజీవికి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం జరిగింది పిఠాపురం నియోజకవర్గంలో. దీనికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ఎమ్మెల్సీ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు రావడం, ఆయన చేతుల మీద ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషకరం. ఈ కార్యక్రమంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారు, అదేవిధంగా తెలుగుదేశం ఇన్ఛార్జు ఎస్విఎస్ఎన్ వర్మ గారు మరియు బీజేపీ ఇన్ఛార్జు మన కృష్ణరాజు గారు కూడా పాల్గొనడం జరిగింది. దీంతోపాటు అనేక వేల సంఖ్యలో జన సైనికులు, వీరమహిళలు, జనసేన నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా రావడం, వారు కూడా పేదలతో కలిసి ఈరోజు అల్పాహారం తీసుకోవడం కూడా జరిగింది. 3 పూట్ల ఉదయం 7:30కే, అదేవిధంగా మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల కూడా పేదవాడికి 5 రూపాయలకే ఆహారం అందించే ఈ పథకం చాలా మంచిది. అన్ని దానాల కన్నా అన్నదానం మిన్నని చెప్పే మన ఆంధ్ర అన్నపూర్ణ మన డొక్కా సీతమ్మ గారు వంటి వారిని ఆదర్శంగా తీసుకుని పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు కూడా చెప్తూ ఉన్నారు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు పెట్టాలని, త్వరలో అవి కూడా మొదలవుతాయని. పేదవాడికి ఆంధ్రప్రదేశ్లో ఆకలి అన్నది ఉండకుండా చేయాలని చెప్పేసి అదేవిధంగా మన కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ, గత 5 సంవత్సరాలుగా ఏదైతే మన అభివృద్ధి ఎక్కడో కనిపించలేని పరిస్థితి ఉందో, ఈ 5 సంవత్సరాల్లో దాన్ని మనం డ్యామేజ్ అంతా కంట్రోల్ చేసుకుంటా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి జరగాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దానికోసం జనసేన నాయకులుగా మేము అందరూ ఏ త్యాగానికన్నా సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మన కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా అన్న క్యాంటీన్ని పునరుద్ధరిస్తామని చెప్పేసి మన ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే 15 సందర్భంగా 100 క్యాంటీన్లు ప్రారంభించాలని మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రిగా అనేటువంటి మన అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాని ప్రకారం నిన్న 50 క్యాంటీన్లు, ఇవాళ 1 50 క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. పేద ప్రజల ఆకలి తీర్చడమే లక్ష్యంగా ఏర్పాటు చేసినటువంటి అన్న క్యాంటీన్లను గత ప్రభుత్వం కంప్లీట్గా మూసేసి వేరే కార్యాలయాలు అందులో పెట్టడం జరిగింది. వాటన్నిటినీ కూడా పునరుద్ధరించి రాబోయే ఈ 5 సంవత్సరాలు కూడా అద్భుతంగా పేదల యొక్క ఆకలి తీర్చడానికి మళ్ళీ అన్న క్యాంటీన్లు ప్రారంభించడం నిజంగా చాలా ఆనందించదగినటువంటి విషయం. పేద ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకుని 3 పూట్ల ఇక్కడ ఆహారం ఉంటుంది కాబట్టి, టిఫిన్ ఉంటుంది, భోజనం ఉంటుంది, నైట్ భోజనం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఎవరైతే డైలీ లేబర్ ఉంటారో వాళ్ళు, ఈ హాస్పిటల్కి వాళ్ళకి వచ్చినటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజలు, ఇక్కడికి ప్రభుత్వ ఆసుపత్రి కూడా దగ్గర కాబట్టి పేషెంట్ల కోసం వచ్చినటువంటి వ్యక్తులు కూడా ఇక్కడికి వచ్చి భోజనం చేయొచ్చు, టిఫిన్ చేయొచ్చు, అన్ని విధాలుగా సౌకర్యంగా ఉండడానికి ఇక్కడ పెట్టడం జరిగింది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని, పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైనా పిఠాపురం వస్తే ఖచ్చితంగా ఈ అన్న క్యాంటీన్లోకి వచ్చి తక్కువ మొత్తంలో డబ్బులు 5 రూపాయలకే ఇక్కడ మనకి భోజనం, టిఫిన్ అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్.